హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కందం 14వ అధ్యాయం 24వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. సో బ్రహ్మదేవుడు బ్రహ్మ విమోహన లీలలో భాగంగా ఆయన శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి బ్రహ్మ విమోహన లీలలో బ్రహ్మదేవుడు మోహితురావడం, ఆ తర్వాత ఆయన మోహాన్ని తొలగించడము అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే భగవంతుడు యోగమాయ ప్రభావాన్ని తొలగించేసేసారో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు యథారూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు, అంటే ద్విభుజ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు చూసి దేవాది దేవుడిగా గుర్తించి ఆయనకి ప్రార్థనలు చేస్తున్నారు. ముందుగా భగవంతుడి యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే, భగవంతుణ్ణి అందరూ తెలుసుకోలేరు. ఎవరు తెలుసుకోగలరు, ఎవరు తెలుసుకోలేరు అనేటువంటి విషయంలో బ్రహ్మదేవుడు కొన్ని శ్లోకాల్లో ఆయన ప్రార్థన చేయగలిగారు. అంటే శ్రీకృష్ణుడిని తెలుసుకోలేకపోవడానికి ఆయన జస్టిఫై చేసుకుంటున్నారు. ఓకే, బ్రహ్మదేవుడు తొలి జీవి, గొప్ప జీవి, అంత గొప్ప జీవి, తొలి జీవి అయ్యుండి కూడా, జీవులందరిలో ఉత్తముడు అయ్యుండి కూడా శ్రీకృష్ణ భగవాన్ని తెలుసుకోలేకపోయాను అని అంటే, మనందరికీ తెలియాలి శ్రీకృష్ణ భగవాన్ని తెలుసుకోవడం అంత సాధ్యమైనటువంటి పని కాదు, అంత సులువైనటువంటి పని కాదు. అందుకని బ్రహ్మదేవుడు స్టార్టింగ్ లో ఎందుకు తెలుసుకోలేకపోయాను అనేటువంటి దానికి కొంత వివరణ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత తను భగవంతుడి దృష్టిలో అపరాధం చేశాడు, భగవంతుడిని తక్కువ అంచనా వేసేశాడు, భగవంతుడే మాయ చేద్దాము అని అనుకున్నాడు. మరి ఇది బ్రహ్మదేవుడు అయితే తెలియక చేశాడు కదా, బ్రహ్మదేవుడే చెప్తున్నాడు కదా అందరికీ భగవంతుడి గురించి తెలియదు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అది తెలిసి చేసినా తెలియక చేసినా కానీ అపరాధం అపరాధమే. వేలు తీసుకెళ్ళి నిప్పులో పెట్టేసి నాకు తెలియకుండా నేను నిప్పులో వేలు పెడుతున్నాను కాలద్దు అంటే కుదరదు. ఓకే, నిప్పులో వేలు పెడితే కాలుతుంది, అది చిన్న పిల్లవాడు నిప్పు అంటే ఏంటో తెలియని పిల్లవాడు పెట్టినా కాలుతుంది. అలానే అపరాధం కూడా, అది కూడా భగవంతుడి పట్ల మనం చేసినటువంటి అపరాధం కూడా నేను తెలియక చేశాను పర్వాలేదు అని అనుకుంటే కుదరదు. తెలియక చేసినా అపరాధం అపరాధమే. కాబట్టి బ్రహ్మదేవుడు కూడా తన అపరాధాన్ని ఒప్పేసుకున్నారు. ఇక్కడ బ్రహ్మదేవుడు తన అపరాధాన్ని ఒప్పేసుకుని ఆ అపరాధానికి మన్నించమని అడిగారు, క్షమించమని కోరారు. ఏ విధంగా అయితే గర్భస్థ శిశువు తల్లి గర్భాన్నే తంతే తల్లి ఆనందాన్ని ఎలా పొందుతుందో అలా నీలో ఉన్నటువంటి మేము, సర్వం విశ్వమంతా నీలోనే ఉంది, అలాంటి నీలో ఉన్నటువంటి మేము గర్భస్థ శిశువులు లాంటి వాళ్ళం, మేము చేసినటువంటి ఈ చిన్న అపరాధాన్ని చూసి చూడనట్టు వదిలేసాయి, తల్లి ఆనందపడినట్టు ఆనందపడాలి అని చెప్పేసి బ్రహ్మదేవుడు కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నారు. సో ఈ విధంగా అపరాధాలు మన్నించమని కోరిన తరువాత భగవంతుడి యొక్క అచించమైనటువంటి శక్తి గురించి మాట్లాడారు. ఓకే, సో అది మనము నిన్న చూసాము. భగవంతుడి యొక్క అచించమైనటువంటి శక్తిని ఎలా ప్రదర్శించారు అని అంటే, మనం అనుకుంటున్నాము మనం అందరికీ చాలా తెలివితేటలు ఉన్నాయి, చాలా గొప్పవాళ్ళం, మనం ఎవరినైనా మాయ చేయగలము, మనము భ్రమ పెట్టగలము, మనకున్నటువంటి కొద్దిపాటి నాలెడ్జ్ తోటి కొంతమందిని, కొంతమంది సమ్మోహన శక్తి ఉంటుంది, కొంతమంది ముఖాన్ని చూడగానే వాళ్ళు ఆకర్షితులు అయిపోతారు, లేదు అని అంటే మాయలో పడేస్తారు, అంటే హిప్నోటిజం ఇలాంటివన్నీ హిప్నోటైజ్ చేసేటువంటి వాళ్ళు కూడా మనల్ని భ్రమలోకి తీసుకెళ్ళిపోతారు, వాళ్ళు ఏం చెప్తే అది చేసేలా చేస్తారు. సో అలాంటివన్నీ కూడా కొంతమందికి కొన్ని కొన్ని కళలు ఉంటాయి. సామాన్యమైనటువంటి జీవులకి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మరి బ్రహ్మదేవుడికి ఎంత ఉండాలి? జీవులందరిలో ఉత్తమమైనటువంటి బ్రహ్మదేవుడు, మనందరికి ఒక్కొక్క తలకాయ ఉంటే బ్రహ్మదేవుడికి నాలుగు నాలుగు తలకాయలు ఉన్నాయి, మనకి ఒక్క చేయి ఉంటే, రెండు చేతులు ఉంటే బ్రహ్మదేవుడికి నాలుగు చేతులు ఉన్నాయి, మనం మత్స్యలోకం అంటే ఈ భూమి మీద ఉంటే బ్రహ్మదేవుడు సత్యలోకంలో ఉన్నారు. సో బ్రహ్మదేవుడు ఆయుష్ 100 సంవత్సరాలు అంటే మనకి ఎన్నో వేల లక్షల కోట్ల సంవత్సరాలతో సమానం. మరి అంత ఆయు పరిమాణం కలిగినటువంటి వ్యక్తి, స్వయంగా భగవంతుడు గర్భం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, జీవుడు అయి ఉండి ఆ జీవుడికి ఇంకొక జీవుడు తల్లిదండ్రులుగా లేనటువంటి వాడు, స్వయంగా భగవానుడే తల్లిదండ్రులుగా పొందినటువంటి వ్యక్తి, మరి అలాంటి వ్యక్తికి ఉన్నటువంటి జ్ఞానమైన శక్తి అయినా ఎక్కువే అయి ఉంటుంది. సో మనమే కొంతమందిని మాయ చేస్తే బ్రహ్మదేవుడు ఎంతమందినైనా మాయ చేయగలడు. తనకు తనకున్నటువంటి మాయాశక్తితోటి నేనే భగవంతుడిని మాయ చేయగలను అని అనుకున్నాడు. అందుకు ఇప్పుడు బ్రహ్మదేవుడు తను చేస్తున్నటువంటి ప్రార్థనలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ
నీకంటే మాయ చేసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. మాయ నీ ఆధీనంలో ఉంది. ఈ భౌతిక మాయ, సమస్త మాయ, అది ఆధ్యాత్మిక మాయ, ఏదైనా సరే మాయ అనేటువంటిది నీ ఆధీనంలోనే ఉంది. అలాంటి నిన్ను మాయలో ఉంచడము అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని కాదు అని ఒప్పేసుకున్నాడు. సో ఆ తర్వాత, సో సమస్త విశ్వము నీ ఉదరంలోనే ఉంది. అలాంటి సమస్త విశ్వము నీ ఉదరంలోనే ఉంటే అలాంటి విశ్వంలోకి మా మీద కరుణ చూపించడానికి నువ్వు ఆ విశ్వంలోకి సామాన్యమైనటువంటి భౌతిక రూపాన్ని ధరించి వస్తావు నువ్వు అని చెప్తున్నాడు. సో అలాంటి నీవు ఒకవేళ కనుక నీ యొక్క అచించ శక్తిని కనుక చూపలేకపోతే ఇదంతా కూడా సాధ్యం కాదు, ఈ లీలలు అనేటువంటివి సాధ్యం కాదు. సో దానికి చూడడానికి నువ్వు సామాన్యుడిలా కనిపిస్తున్నా కానీ నువ్వు సామాన్యుడు కాదు అనేటువంటి విషయాన్ని ఆయన అంగీకరిస్తున్నారు. ఎందుకంటే నేను నిన్ను చూశాను, ఒంటరిగా కనపడ్డావు, సామాన్యమైనటువంటి బాలుడిలా కనపడ్డావు, నేను నిన్ను మాయ చేయొచ్చు అని అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు రుజువు చేసావు. ఇంతమంది గోపబాలుడుగా, ఇంతమంది గోవత్సాలగా నువ్వు విస్తరించి నేను నిన్ను మాయ చేయాలి అని చూస్తే నువ్వు చేసిన మాయను నేను అర్థం చేసుకోలేనటువంటి స్థితిలోకి నేను వెళ్ళిపోయాను. సో ఏ విధంగా చతుర్భుజ నారాయణ రూపాలన్నింటినీ కూడా చూపించేసి ఇది చేసావు, ఇదంతా చూస్తే చతుర్భుజ విష్ణువులతో కనపడ్డావు నువ్వు ఇప్పుడు. అంటే ఒకప్పుడు సామాన్యమైనటువంటి బాలుళ్లాగా ఏడ్చుకుంటూ దిక్కులేని వాళ్ళలాగా, లేకపోతే తన స్నేహితులు మిస్ అయిపోతే వాళ్ళని వెతుక్కుంటూ కనపడ్డావు నువ్వు. అలాంటి నువ్వు ఇప్పుడు ఎంతమంది స్నేహితులు ఉన్నావో అంతమంది స్నేహితుల్లాగా చతుర్భుజ నారాయణ రూపంలో విస్తరించేసావు నువ్వు. అంటే నీ మాయ ఏంటో అర్థం చేసుకోవడం కూడా కష్టం కాదు. ఒకప్పుడు అలా కనపడతావు, ఇప్పుడు ఇలా కనపడ్డావు అని చెప్పేసి, అది అద్వితీయమైనటువంటి శక్తి. అది కేవలం నీ మాయ ద్వారానే అది సాధ్యమవుతుంది, కానీ లేకపోతే అది సాధ్యం కాదు. సో మామూలుగా నాలాంటి అజ్ఞానులకి నీ అచించమైనటువంటి శక్తి గురించి తెలుసుకోవడం కష్టం. నాలాంటి అజ్ఞానులకి నువ్వు నీ నీ యొక్క అంశ అనేటువంటి విషయమే తెలుసుకోవడం కష్టం. మేము మేము నిన్ను ఈ భౌతిక జగత్తులో మాలాంటి వాడివి నువ్వు, మేము ఎలా అయితే ఒక అంశలమో అలాంటి వాడివే నువ్వు అనేటువంటి భ్రమలోకి మేము వెళ్ళిపోతాం. సో కాబట్టి నువ్వు అలాంటి భ్రమలో ఉన్నప్పటికీ ఉత్తమ జీవి అయినటువంటి బ్రహ్మలాగా, లేదు అని అంటే శివుడిలాగా, లేదు అంటే పోషకుడైనటువంటి నారాయణుల్లాగా విష్ణు రూపంలోనూ నువ్వే అవతరిస్తావు. అంటే బ్రహ్మదేవుడు ఒప్పేసుకుంటున్నాడు. సో నేను ఉత్తమ జీవిని కావచ్చు, కానీ నాకంటే ఉత్తమమైనటువంటి వాడి నువ్వు. ఒకవేళ నేను లేకపోతే నాలాగ నువ్వే విస్తరిస్తావు అనేటువంటి విషయాన్ని ఆయన అంగీకరించేశారు. అంటే అది కృష్ణుని యొక్క శక్తి. తర్వాత కృష్ణుని భౌతిక జగత్తులోకి వస్తున్నారు, వెళ్తున్నారు అని అంటే లీలలు చేసి వెళ్తున్నారు. అలా అని కృష్ణుడికి మరణము, కృష్ణుడికి జననము అనేటువంటి ఉన్నాయా అంటే అలాంటివి ఏమి లేవు. సూర్యుడు ఏ విధంగా అయితే ఉదయించి సాయంత్రానికి మళ్ళీ అస్తమిస్తారో, అస్తమించినటువంటి సూర్యుడు తిరిగి మళ్ళీ ఎలా ఉదయిస్తారో, అస్తమించిన సమయం నుంచి ఉదయించిన సమయం వరకు సూర్యుడు లేడని కాదు, అది వేరే ప్రదేశంలో సూర్యుడు ఉన్నట్లు నువ్వు నిత్య లీలలని అన్ని చోట్ల నిత్యం చేస్తూ ఉంటావు. నీ లీలలన్నీ కూడా నిత్యమైనటువంటి లీలలు. ఈ లీలలు ఇప్పుడు జరిగింది అని అంటే ఇప్పటితోటి ఎండ్ అయిపోతుంది అని కాదు, ఈ లీల అనుక్షణము జరుగుతూనే ఉంటుంది, ఏదో ఒక విషయంలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నువ్వు అజుడవి, నువ్వు అజుడవి. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మ రాహిత్యాన్ని గురించి ఆయన ఒప్పేసుకున్నారు. తర్వాత, సో నువ్వు అసంఖ్యాకమైనటువంటి లీలల్ని యోగమాయ ద్వారా ప్రదర్శిస్తూ ఉంటావు. తర్వాత ఏదైతే ఈ భౌతిక విశ్వం ఉందో, ఈ భౌతిక విశ్వము అనేటువంటిది కూడా నువ్వు ఏర్పాటు చేసినటువంటిది, ఇది మాయా జగత్తు. ఈ జగత్తు శాశ్వతము అని మేము అనుకుంటున్నాము, కానీ ఈ జగత్తులో ఉన్నటువంటి వాళ్ళని నిరంతరము క్లేశాలకి అంటే కష్టాలకి గురి అవుతూనే ఉంటారు. సో సచ్చిదానంద విగ్రహుడు అయినటువంటి నీవు ఎప్పటికీ కూడా నవయవ్వనుడివి. ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉండేటువంటి భౌతిక బాధలు ఏవైతే ఉంటాయో అలాంటి బాధలు నీకుండవు, నువ్వు ఎప్పుడూ యవ్వనుడుగానే ఉంటావు. చూడడానికి భౌతికమైనటువంటి శరీరాన్ని పొందినటువంటి వాళ్ళ కనిపిస్తావు,
కానీ నీ శరీరము భౌతికం కాదు, నీ కర్మలు భౌతికం కాదు. అందుకనే ఎప్పుడు కూడా నవయవ్వనుడిలాగానే ఉంటావు నువ్వు, ఎప్పుడు కూడా మారు. అందుకనే మనం అందరం గుర్తు తెచ్చుకున్నాం, కృష్ణుడు ఎప్పుడు కూడా ముసలివాళ్ళలా కనపడలేదు మనకి. కృష్ణుడు ఎప్పుడు కూడా యవనవంతుడిలానే కనపడతాడు ఈ విషయంలో కనిపించినా కానీ. సో అలాంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క కొన్ని గుణాలని, అచించమైనటువంటి గుణాలని ఆయన వివరించారు. అమృత స్వరూపుడు, స్వయం జ్యోతివి, ఆది దేవుడివి, ఆద్యంతరహితుడివి, నిత్యుడివి, అక్షరుడివి, పూర్ణుడివి, అద్వితీయుడివి, ఉపాధి ముక్తుడివి. ఉపాధి ముక్తుడు అంటే పదవులు లేనటువంటి వాడు, అంటే ఫలానా పదవిలో ఉన్నటువంటి, ఫలానా గుర్తింపు అంటే ఇప్పుడు నేను ఫలానా కుటుంబమని, ఫలానా రంగని, ఫలానా వేష, ఫలానా పొజిషన్ అని ఇలాంటివి చెప్పడానికి లేదు నీకు. నువ్వు అన్నిటికీ కూడా పరమైనటువంటి వాడు, ఓకే, ఉపాధి ముక్తుడివి. సో నువ్వు నువ్వు అమరుడివి, అమృత స్వరూపుడివి అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు కూడా తెలియచేశారు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అచింత్యమైనటువంటి శక్తి గురించి ఆయన ప్రార్థనలో వివరించడం అనేటువంటిది జరిగింది. ఇక నెక్స్ట్ 24వ శ్లోకం నుంచి మనకి ఏం చెప్తారు అనంటే, శ్రీకృష్ణ భగవానుడి సంబంధించినటువంటి జ్ఞానము, ఆ తర్వాత అజ్ఞానము. ఎవరు కృష్ణుడిని తెలుసుకోలేనటువంటి అజ్ఞానంలో ఉంటారు, అంటే ఏ ఏ ఎలాంటి స్థితిలో ఉంటే కృష్ణుడిని తెలుసుకోలేమో అది అజ్ఞానం. జ్ఞానము అజ్ఞానము గురించి ఇక రాబోయేటువంటి 4 శ్లోకాల్లో బ్రహ్మదేవుడు మాట్లాడబోతున్నారు. సో ఈరోజు మనం చూద్దాం 24వ శ్లోకం. మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏవం విధం త్వాం సకలాత్మనామపి, ఏవం విధం త్వాం సకలాత్మనామపి, స్వాత్మానమాత్మాత్మతయా విచక్షతే, స్వాత్మానమాత్మాత్మతయా విచక్షతే, గుర్వర్కలబ్ధోపనిషత్సుచక్షుషా, గుర్వర్కలబ్ధోపనిషత్సు చక్షుషా, ఏతే తరంతీవ భ్రువానృతాంబుదిం, ఏతే తరంతీవా భవానృతాం బుధిం. హరే కృష్ణ. సూర్యుని వంటి గురుదేవుని నుండి స్పష్టమకు జ్ఞాన దృష్టిని బడసిన వారు నిన్ను ఈ రీతిని సర్వజీవులకు ఆత్మస్వరూపినిగా పరమాత్మ రూపమున గాంచగలుగుదురు. ఈ రీతిగా నీ ఆది స్వరూపము ఎరిగిన వారై వారు భవ సముద్రమును దాటగలరు. భాష్యము. భగవద్గీత ధృవపరపబడినది. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేతి తత్వతః, త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్యతము ఎరిగిన వాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక శాశ్వతమైన ధామమునే పొందగలడు. సో ఇక్కడ ఒక చాలా మంచి విషయాన్ని బ్రహ్మదేవుడు తెలియజేస్తున్నారు, జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. కృష్ణుడు తెలుసుకోగలగడమే జ్ఞానం. మనకి ఏ విషయం అయితే, ఏం పని చేస్తే అది మనల్ని కృష్ణుడి దగ్గరికి చేరుస్తుందో, ఏమి చదివితే అది కృష్ణుడు తెలుసుకునేలా చేస్తుందో, ఏ విషయాలైతే మనకి కృష్ణుడి యొక్క జన్మ కర్మ గురించి మాట్లాడతాయో అది జ్ఞానం. ఓకే, ఏదైతే కృష్ణుడికి అన్యంగా చెప్పబడుతుందో, కృష్ణుడు లేనటువంటి విషయాలు ఏవైతే ఉంటుందో, ఏ విషయం తెలుసుకోవడం వల్ల నువ్వు కృష్ణుడికి దూరం అయిపోతావో, ఏ విషయం తెలుసుకోవడం వల్ల నువ్వు కృష్ణుడికి దగ్గరగా చేరలేవో, అవన్నీ కూడా అజ్ఞానం. ఓకే, అర్థమైందండి జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య డిఫరెన్స్. సో మనం అందరం కూడా భౌతికంగా ఎన్నో డిగ్రీలు పొందుతున్నాం. ఓకే, కొంతమంది డిగ్రీ చేస్తున్నారు, కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, కొంతమంది పిహెచ్డీలు చేస్తున్నారు, కొంతమంది డబుల్ పిహెచ్డీలు చేస్తున్నారు, డబుల్ డిగ్రీలు చేస్తున్నారు. ఈ డిగ్రీలన్నీ కూడా ఒకవేళ మనల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళట్లేదు అనుకోండి, సర్టిఫికెట్లు ఉంటాయి మనకి, కానీ ఇది అజ్ఞానము. ఎందుకు ఇది అజ్ఞానము అంటే, ఏ జ్ఞానం అయితే మీకు శాశ్వతంగా మీతో ఉంటుందో అది నిజమైనటువంటి జ్ఞానం. ఇంతకు ముందే మనం తెలుసుకున్నాం, ఈ భౌతిక విశ్వము అనేటువంటిది తాత్కాలికంగా ఉన్నటువంటి దాన్ని మనం శాశ్వతంగా భావిస్తున్నాం. భౌతిక విశ్వం శాశ్వతమే, కానీ ఈ భౌతిక విశ్వంలో మనము, మన శరీరంతో కలిగి ఉన్నటువంటి మనము శాశ్వతం కాదు. భౌతిక విశ్వం పరివర్తనలు చెందుతూ ఉంటుంది. కానీ ఒకటి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ భౌతిక విశ్వంలో మనం ఒక భ్రమలో ఉన్నాము, సుఖపడుతున్నాము అనేటువంటి భ్రమలు. సుఖపడడం కోసం అవసరమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుతూ ఉన్నాం, కానీ
ఆ జ్ఞానం ఏమవుతుంది? ఒకవేళ మనం పిహెచ్డి చదివేసాం అనుకోండి, పిహెచ్డి చేసేసాం అనుకోండి, మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి జన్మ తీసుకోకుండా ఉంటామా పిహెచ్డి చదివినంత మాత్రాన? తీసుకుందాం ప్రభు, ముక్తులం తీసుకుంటాం అయితే ప్రభు. కావు కదా, పిహెచ్డి చదివినంత మాత్రాన మనం ఏమో ముక్తులం అయితే కావు కదా, కృష్ణ ధామానికి అయితే వెళ్ళిపోం కదా. మరి ఒకవేళ మీరు పిహెచ్డి చదివి మరణించిన తర్వాత మళ్ళీ పుట్టారు, మళ్ళీ పుడితే నాది పిహెచ్డి అయిపోయింది అంటారా? నాకు అన్న పిహెచ్డి మళ్ళీ అయిపోయింది ఫస్ట్ అంటారా? ప్రభుజీ, ఫస్ట్ మళ్ళీ జన్మలో, ఫస్ట్ నేను. పోయిన జన్మలో నాకు పిహెచ్డి సర్టిఫికేట్ ఉందండి, ఈ జన్మలో మళ్ళీ నన్ను ఎందుకు పలక మీద ఆల్ రాయమంటున్నారు, ఏబిసిడిలు రాయమంటున్నారు, నేను రాయను అని అంటారా? అసలు మన జ్ఞాపకమే అవన్నీ అది శాశ్వతమైన ప్రభు జ్ఞానం కాదు, అది అశాశ్వతమైన. అశాశ్వతమైన జ్ఞానం. అంటే ఏదైతే జ్ఞానం నువ్వు పూర్వ జన్మలో నేర్చుకున్నావో భౌతికమైనటువంటి జ్ఞానము, అది జీరో అయిపోతుంది నీకు మళ్ళీ నెక్స్ట్ జన్మ వచ్చేసరికి, ఇంకొక జన్మలోకి వెళ్ళేసరికి. అంటే నీకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఉపాధులు, అంటే నేను పలానా గ్రామానికి పెద్ద, నేను పలానా ఆఫీసులో పలానా మేనేజర్ని, నేను పలానా కుటుంబంలో పెద్ద, నా పేరు పలానా, నా ఊరు పలానా, ఇవన్నీ కూడా భౌతిక ఉపాధులు, ఇవి ఏవీ ఉండవు. కానీ వీటి కోసమే మనం జీవితం 100 సంవత్సరాలు కూడా వెచ్చిస్తాం కదండి. మన జీవితం 100 సంవత్సరాలు, మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మన సమయం మొత్తం దేనికోసం వెచ్చిస్తాం? కేవలం భౌతికమైనటువంటి ఉపాధుల కోసం, భౌతికంగా భౌతికమైనటువంటి ఉపాధుల కోసం. ఇలాంటి భౌతికమైనటువంటి ఉపాధులు ఎప్పుడైతే ఈ శరీరాన్ని త్యాగం చేసేస్తామో అప్పుడు ఉండవు, ఇక మళ్ళీ జీరోతో స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఓకే, ఇలా జీరోతో స్టార్ట్ అవుతుంది. కానీ అందుకనే దీన్ని అజ్ఞానము అంటున్నారు. జ్ఞానం ఏమిటి, జ్ఞానం ఏమిటి అని అంటే, ఒకవేళ కృష్ణుణ్ణి తెలుసుకునేటువంటి మార్గంలో మీరు కొంత ప్రయాణం చేశారనుకోండి, మీరు కొంత జ్ఞానాన్ని పొందారనుకోండి, అంటే ఇప్పుడు శ్రీమద్ భాగవతం చదువుతున్నారు, భగవద్గీత చదువుతున్నారు, భక్తికి సంబంధించినటువంటి విషయాలను నేర్చుకుంటున్నారు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను చేస్తున్నారు, ఇవి శాశ్వతం. ఇవి మీరు ఈ శరీరంలో ఉన్నా ఈ శరీరంలో లేకపోయినా కానీ ఇది మీకు శాశ్వతం. అంటే మీరు ఒకవేళ ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని తీసుకున్నారే అనుకుందాం, ఒకవేళ ముక్త జీవులు కానప్పుడు, లేదంటే ముక్తిని పొందేటువంటి అర్హతకి మనకి రానప్పుడు, మనము ఆధ్యాత్మికంగా సాధనలో పరిపూర్ణలం కానప్పుడు మనకు ముక్తి రాదు, మళ్ళీ ఇంకొక జన్మ వస్తుంది. కానీ ఇంకొక జన్మ వచ్చినప్పుడు మళ్ళీ మీ ఆధ్యాత్మిక బ్యాలెన్స్ జీరో అవుతుందా? ఇంతకు ముందు మనం అనుకున్నట్టు భౌతిక ఉపాధులన్నీ జీరో అయినట్టు ఆధ్యాత్మిక జ్ఞానం జీరో అయిపోతుందా? దాని అవ్వదు కంటిన్యూషన్ ప్రభుజీ, ఉంటుంది ప్రభుజీ, దాని నుంచి కంటిన్యూషన్ ఉంటుంది తర్వాత ప్రభుజీ, నెక్స్ట్ మనం నుంచి ఎక్కడ వదిలిపెట్టామో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. అక్కడి నుంచి అందుకనే మళ్ళీ ఇది స్టార్ట్. జ్ఞానం, అందుకనే ఇది జ్ఞానం. ఓకే, అందుకనే ఇది జ్ఞానం. సో ఇలాంటి జ్ఞానము మనము ఎలా నేర్చుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అంటే, బ్రహ్మదేవుడు ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చేశారు ఎలా తెలుసుకోవాలి అనేటువంటి దానికి. మీరు నా అంత గొప్పవాడు లేడు, నాకు సంస్కృతం వచ్చు, నాకు వ్యాకరణం వచ్చు, నాకు సందులు వచ్చు, సమాసాలు వచ్చు, నేను ఒక బుక్ తీసుకుంటాను, నేను చదివేసుకుంటాను, నా అందరికి నేనే ఆ జ్ఞానాన్ని సముపార్జించేస్తాను అనంటే వస్తుందా అంటే, కృష్ణుడు మీకు దగ్గరకు అవుతారా అంటే, కృష్ణుడు మీరు తెలుసుకోగలరా అంటే తెలుసుకోలేరు. ఇక్కడ బ్రహ్మదేవుడు కన్ఫర్మ్ చేసేసారు. ఎలా తెలుసుకోగలరంటే, ఇది సూర్యుని వంటి గురుదేవుడి నుండి స్పష్టముగు జ్ఞాన దృష్టిని బడిసిన వారు మాత్రమే నిన్ను ఈ రీతిన సర్వజీవులకు ఆత్మస్వరూపునిగా పరమాత్మ రూపమున గాంచగలుగుదురు. అంటే ఎప్పుడు మనం తెలుసుకోగలుగుతాం? గురుదేవుని వెళ్ళి ఆశ్రయిస్తేనే, గురువును ప్రామాణిక గురువు ఆశ్రయిస్తేనే కృష్ణుణ్ణి తెలుసుకోగలుగుతాము. నాకు కృష్ణుడు తెలుసు, కృష్ణుడు లీలలు తెలుసు, కృష్ణ భగవానుడు తెలుసు, కృష్ణుడు చూస్తే నాకు కళ్ళమని నీళ్లు వచ్చేస్తున్నాయి, కానీ నాకు గురువు అవసరం లేదు అని అంటే ప్రయోజనం అది వ్యర్థమైన జ్ఞానమే. తెలియదు ప్రభుజీ, అది కృష్ణుడు గురువు లేని వాడికి కళ్ళమని నీళ్లు తెప్పాడు, ఒకవేళ వస్తున్నాయంటే అది మన భ్రమ. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు గుడి కదా. విచ్చి సో గురువుని పొందకుండగా కృష్ణుడి దగ్గరికి చేరలేము, కన్ఫర్మ్ ఇది. ఓకే, మరి గురువులు ఎన్ని రకాలుగా ఉంటారు, గురువులు ఎన్ని రకాలుగా ఉంటారు అంటే, ఇప్పుడు మనలో ఉన్నటువంటి పరమాత్మ కూడా మనకి గురువే. ఓకే, ఏత్ర గురు పరమాత్మ కూడా గురువే. పరమాత్మ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, నువ్వు ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటువంటి సూచనల్ని మనకి ఇస్తారు. దాన్ని సిక్స్త్ సెన్స్ అంటాం మనం. ఓకే, కొన్ని ఎస్ కొన్నిసార్లు ప్రభు, మనము కొన్ని కొన్ని జరుగుతాయి అని ఊహిస్తాం, అవును అది నిజం, అది ఎక్కడి నుంచి తెలుసుకున్నాం, ఎలా తెలుసుకున్నామో మనకు తెలియదు, కానీ అది జరుగుతుంది.
ఒక్కొక్కసారి మన ఇంటికి ఈరోజు చుట్టాలు వస్తారు అనుకుంటాం, ఎందుకు అనుకుంటామో తెలియదు కానీ చుట్టాలు వచ్చేస్తారు. వస్తారు. ఎందుకు వస్తారో తెలియదు, వచ్చేస్తారు. సో ఆ రోజు స్పెషల్ వంటకం కూడా తయారు చేసి ఉంచుతాం, ఎవరో ఒకళ్ళు వస్తారు. కొన్నిసార్లు మనకు తెలియదు. సో ఈ రోజు మనకి ఫలానా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ చేయాలి అనుకుంటాం, ఫలానా వాళ్ళతో మాట్లాడాలి అని అనుకుంటాం, కానీ ఆ రోజు వాళ్ళే అనుకోకుండా ఫోన్ చేస్తారు, వాళ్ళే మాట్లాడతారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి అంటే, ఇవన్నీ మనలో ఉన్నటువంటి పరమాత్మ మనకి మాట్లాడుతున్నారు, మనతో మనకి చెప్తున్నారు. ఎప్పుడైతే మనం పవిత్రం అవుతామో, ఎప్పుడైతే మనలో ప్యూరిటీ పెరుగుతూ ఉంటుందో, అప్పుడు పరమాత్మ మాట్లాడేటువంటి మాటలు మనం వినగలుగుతాం, పరమాత్మ మనకి ఇస్తున్నటువంటి సూచనలు మనం అర్థం చేసుకోగలుగుతాం. ఓకే, సో ఈ సూచనలు ఏవైతే ఉంటాయో వీటిని చైత్ర గురువు ఇస్తున్నటువంటి సూచనలు. అంటే ప్రతి మనిషికి చైత్ర గురువు ఉన్నారు, ప్రతి మనిషిలోనూ పరమాత్మ ఉన్నట్లే ఉన్నారు అని అంటే చైత్ర గురువు ఉన్నట్లే. ఓకే, పరమాత్మని చైత్ర గురువు అని అంటారు, పరమాత్మని చైత్ర గురువు అని అంటారు. సో ప్రతి మనిషికి చైత్ర గురువు ఉన్నాడు, కానీ చైత్ర గురువు ఇస్తున్నటువంటి సందేశాలను స్వీకరించే స్థితిలో ఉన్నామా లేదా అనేటువంటిది మన స్థాయి. అందుకని మనం ఏం చేయాలి అని అంటే, మనము ఆధ్యాత్మిక సాధన చేయాలి, మనల్ని మనం పవిత్రం చేసుకోవాలి, భౌతిక కల్మషాల నుంచి దూరం అవ్వాలి. ఎప్పుడైతే మనం భౌతిక కల్మషాల నుంచి దూరం అవ్వాలి అని అనుకుంటామో, అప్పుడు మనం ఆధ్యాత్మిక సాధన మొదలు పెడతాం. ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది ఆత్మకి ఇస్తున్నటువంటి ఆహారం. శరీరానికి మనం రోజు తింటున్నాం కదండి ఆహారాన్ని, అలానే ఆత్మకి ఏం పెడుతున్నారు? ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సాధన, హరే కృష్ణ మహామంత్ర జపం, ఓకే, శ్రీమద్ భాగవత శ్రవణం, భగవద్గీత శ్రవణం, పఠనం ఏదైతే ఉందో, ఇది మనము ఆధ్యాత్మికంగా ఉండేటువంటి సమయం. ఈ సమయంలో మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా మనం ఆత్మకి ఇస్తున్నటువంటి ఆహారం. ఆత్మకి, శరీరానికి ఆహారం ఇస్తే శరీరం పోషింపబడుతుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, శరీరం చాలా హెల్దీగా ఉంటుంది. కానీ ఆత్మకి ఇవ్వకపోతే ఏమవుతుంది? ఆత్మ పతనం చెందుతుంది, ఆత్మ పతనం చెందుతుంది. అందుకనే మనం ఆధ్యాత్మిక కర్మలు ప్రతి వ్యక్తికి తన జీవితంలో ప్రతిరోజు కొంత సమయం పాటు ఆధ్యాత్మిక సాధనలో ఉండాలి. ఆత్మని ఇగ్నోర్ చేయకూడదు. పంజరంలో రామచిలకను పెట్టి పంజరాన్ని మాత్రమే తుడుస్తాను, రామచిలక మాత్రం నేను అన్నం పెట్టను, రామచిలక మాత్రం ఆహారం పెట్టను అంటే ఏమవుతుంది? పంజరం తుడుస్తూనే ఉంటారు, రోజు రంగులేస్తారు పంజరానికి, రంగులేస్తారు. రామచిలక బతుకుతుందా? చనిపోతుంది ప్రభుజీ. అలానే ఆత్మకి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇవ్వాలి, అదే మనం చేస్తున్నటువంటి సాధన, ఆధ్యాత్మిక సాధన. ఇది ఎప్పుడైతే మనం చేస్తామో, అప్పుడు ఆటోమేటిక్గా మన స్థాయి చైత్ర గురువు పలుకుతున్నటువంటి పలుకులను వినే స్థాయికి వెళ్తాం మనం. పరమాత్మ మాట్లాడేటువంటి మాటలు, సిక్స్త్ సెన్స్ స్టార్ట్ అవుతుంది వర్క్ అవ్వడం మనకి. సిక్స్త్ సెన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వర్క్ అవ్వడము, అప్పుడు మనకి నిజమైనటువంటి గురువు, లివింగ్ గురువు, బ్రతికి ఉన్నటువంటి గురువుని పొందాలి అనేటువంటి కోరిక, ఆశ పెరుగుతుంది. ఎప్పుడైతే అది జరుగుతుందో భక్తుల సాంగత్యం దొరుకుతుంది. భక్తుల సాంగత్యంలో మనం గురువు దగ్గరికి వెళ్తాం, గురువుని పొందుతాం. ఎప్పుడైతే మనం గురువుని పొందుతామో, ఆల్మోస్ట్ మనం కృష్ణుడు పొందేటువంటి మార్గంలో సగం దూరం ప్రయాణం చేశాం. ఇక ఆ తరువాత గురువు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం గనక సాధన చేసినట్లయితే, గురువును గనక మనము మెప్పించినట్లయితే, గురువు గనక మన సాధనతోటి మన సేవతోటి సంతోషపడినట్లయితే, 100% మనం భగవద్ధామానికి వెళ్ళిపోయినట్టే. ఇంకా అందులో మనకి ఇంకా ఎలాంటి డౌట్ ఉండదు. కృష్ణుడిని మనం పొందినట్లే, ఎప్పుడైతే మనం గురువును పొందుతామో కృష్ణుడు పొందినట్లే, ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో. గురువును పొందినటువంటి వాళ్ళు భౌతిక కల్మషాలన్నింటినీ కూడా ఒకటొకటిగా ఒకటొకటిగా కోల్పోతారు, భౌతికమైనటువంటి పాపాలన్నింటినీ పోతాయి, పరిశుద్ధం అవుతాం. తర్వాత గురువును పొందిన తర్వాత చేసేటువంటి పాపాలు ఉంటాయి చూసారా, వాటికి మాత్రం మనం శిక్షలను అనుభవిస్తూనే ఉంటాం. అయినా సరే భక్తులుగానే ఉంటాం, అయినా సరే గురువును మాత్రం నమ్ముతాం, గురువు ఆధ్వర్యంలోనే పనిచేస్తాం. ఎప్పుడైతే గురువు ఆధ్వర్యంలోనే మనం మన యొక్క సర్వీసెస్ అన్నింటినీ చేస్తూ ఉంటే, ఇలాంటి శ్రవణం కీర్తనం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే, అప్పుడు మనకి భగవంతుణ్ణి పొందగలిగేటువంటి ఆదిస్వరూపం ఎరిగిన వాళ్ళం అవుతాం. ఆదిస్వరూపం అంటే ఏంటి?
కృష్ణ భగవానుడు ప్రభుజీ. ద్విజ రూపం ఆ ప్రభుజీ. అంటే మనం ఆది స్వరూపాన్ని పొందాలి అని అంటే మనం ఏం చేయాలి? ముందు చైత్ర గురువు మాటలు వినగలగాలి, ఆ తర్వాత గురువులు పొందాలి, గురువు చెప్పినటువంటి శ్రవణ కీర్తనాలు చేయాలి, ఆ తర్వాత కృష్ణధామానికి వెళ్ళి కృష్ణుని ఆది రూపంలో పొందాలి. సో ఇనీషియల్ ఏంటంటే పరమాత్మ, నెక్స్ట్ లివింగ్ గురు, భగవాన్ ఆ తర్వాత భగవంతుడు. ఓకే, అందుకనే మనము దివ్యమైనటువంటి భగవంతుడి యొక్క జన్మ కర్మల గురించి శ్రవణం చేయడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అదే శ్రీకృష్ణ భగవానుడు కూడా తెలిసి చెప్పారు. తర్వాత గురువును పొందాలి. కృష్ణుడు గురువుగా స్వీకరించాడు అర్జునుడు. ఓకే, నువ్వే నా గురువువి అని అన్నాడు. సో సో అక్కడే మనం అర్థం చేసుకోవాలి, గురువుకి సేవ చేయకుండా భగవంతుని పొందడం అనేటువంటిది సాధ్యం కాదు. నెక్స్ట్ 25వ శ్లోకం మల్లీశ్వరి మాధవి. హరే కృష్ణ ప్రభు. ఆత్మానమేవాత్మతయాభిజానతాం. ఆత్మానమేవాత్మతయాభిజానతం. తేనైవ జాతం నిఖిలం ప్రపంచితం. తేనైవ జాతం నిఖిలం ప్రపంచితం. జ్ఞానేన భూయేపి చత ప్రలీయతే. జ్ఞానేన భూయోపి చ తత్ ప్రలీయతే. రజ్వా మహేర్భోగ భవా భవౌ యత. రజ్వా మహేర్భోగ భవా భవౌ యథా. త్రాడును చూచి సర్పమని పొరపడిన వాడు భయభ్రాంతుడగును, కాని ఆ నామ మాత్ర సర్పము అతడు లేదని ఎరిగినంతటా అతడు భయదూరుడగును. అట్లే నిన్ను సర్వాత్మ స్వరూపుడగు పరమాత్మనిగా ఎరుగుజాలని వారికి మాయామాయమగు విస్తృత సంసారం ఉత్పన్నమగును, కానీ నిన్ను గూర్చి జ్ఞానము దాన్ని శీఘ్రమే నశింపజేయును. ప్రభుపాదుల వారి భాష్యము, నీటి యందు మునిగిన వ్యక్తి తన చుట్టూ కేవలము నీటినే గాంచినట్లు మాయలో మునిగిన వారు సంసారమును అనంతమైనదిగాను గాంచుదురు. ఉదాహరణకు లోతైన మాయాసాగరము మునిగినట్టి లౌకిక శాస్త్రజ్ఞులు తత్వవేత్తలు ప్రకృతి అన్ని దిక్కులలో అపరిమితముగా వ్యాపించి విన్నట్లు ఊహింతురు. యథార్థమునకు భౌతిక సృష్టి పరిమితమగు అజ్ఞాన సాగరమే. లౌకిక శాస్త్రజ్ఞుల వంటి మూర్ఖ జీవులు భగవదాశముచే దాని యందు అమర్యాదగా ఉంచబడుదురు. సమస్తము ఉత్పత్తి వినాశములకు గురి అయ్యడి జగత్తులో చిక్కుబడుటకు నిక్కమగా భయంకరమగు అనుభవమే. కటిక చీకటి ప్రదేశములో చిక్కుబడిన వారు సహజముగానే భయభ్రాంతుడగును. భౌతిక జీవితము ద్వారా అజ్ఞానాంధకారంచే కప్పబడి ఉందురు. కనుక ప్రతి బద్ధ జీవుడు భీతుడై ఉండును. ప్రకృతి ఏనాటికి చరమ యథార్థము కానే రాదు. కనుక భౌతిక పదార్థ విశ్లేషం ఎన్నడను చరమ ప్రశ్నలకు సమాధానం మొసగజాలదు. కృష్ణ భక్తి భావన అనేది తేజోమయ కాంతి దృష్టి గోచరమైనంతటా ఈ సర్పమును బోలిన చీకటి సంసారం వెంటనే అదృశ్యమగును. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. సో మనం అందరం కూడా భౌతిక విశ్వంలో ఉండి ఈ భౌతిక విశ్వము అనంతమైనదిగా భావిస్తున్నాం. ఓకే, ఎంత ఉంది ఈ భౌతిక విశ్వము అని అంటే ఆది అంతము కనుక్కోలేనంత ఉంది భౌతిక విశ్వం. ఏ విధంగా అయితే బావిలో ఉన్నటువంటి కప్ప బావిలో నీళ్ళలో తిరుగుతూ తిరుగుతూ ఇంతకంటే ఇంకా పెద్ద జలాశయం ఉండదు అని అనుకుంటుంది. ఎప్పుడైతే ఆ కప్పను తీసుకెళ్లి ఇంకా పెద్ద జలాశయంలో పెట్టేస్తామో అప్పుడు దానికి తెలుస్తుంది బావి కంటే పెద్ద జలాశయం ఇంకా ఉంది అని. అందుకనే ప్రభుపాదుల వారు ఈ కప్ప ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఒక కప్పను తీసుకెళ్లి అంటార్కిటికా సముద్రంలో పెడితే ఆ అంటార్కిటికా సముద్రంలో కప్ప ఈ సముద్రం యొక్క పొడవు ఎంత వెడల్పు ఎంత అని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ తను శరీరాన్ని పెంచుతుంది, చేతులు చాపుతుంది, పొట్టను ఉబ్బిస్తుంది, ఉబ్బించి 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 చేతులు చాపి 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 ఎంత చాపినా కానీ అటువడ్డు ఇటువడ్డు తగలదు కప్పకి. ఓకే, ఏమవుతుంది అది? పొట్ట పగిలి చచ్చుతుంది. అలానే ఈ సైంటిస్టులు ఏం చేస్తున్నారు, ఈ భౌతిక విశ్వం మీద ప్రయోగాలు చేయాలని చూస్తున్నారు. ఈ భౌతిక విశ్వం మీద ప్రయోగాలు చేసి భౌతిక విశ్వం యొక్క ఆది ఎంత, అంత ఆది ఎక్కడుంది, అంతం ఎక్కడుంది, ఇంకా ఈ విశ్వంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఎన్ని సూర్యులు ఉన్నారు, ఎన్ని సూర్యమండలాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భగవంతుడు సృష్టించినటువంటి సృష్టి గురించే మనం పూర్తిగా తెలుసుకోలేనప్పుడు ఇక భగవంతుడి గురించి ఏం తెలుసుకుంటాం మనం? కాబట్టి ఇది అజ్ఞానం, ఇది అజ్ఞానం. వీళ్ళు తెలుసుకోవాల్సిందల్లా ఏమిటి అని అంటే భగవంతుడు పరమాత్మ రూపంలో సమస్త సృష్టిలోనూ విస్తరించి ఉన్నారు, అందుకనే ఈ పరమాత్మ అంతా కూడా ఇలా ఉంది. ఏ విధంగా అయితే ఒక
పూసల మాలలో, పూసలన్నీ కూడా ముత్యాల మాలలో ముత్యాలన్నీ కూడా ఒక దారానికి గుచ్చబడి ఏ విధంగా అయితే నిలబడి ఉన్నాయో ఆ విధంగా పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవానుడు ఈ సమస్త సృష్టిని కూడా ఇలా నిలబెట్టారు. ఆ పరమాత్మే మన హృదయంలోనూ ఉన్నారు. అలాంటి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను గుర్తించినటువంటి మనము, భగవంతుడుగా గుర్తించినటువంటి మనము ఏం చేస్తాం? మనము భౌతికమైనటువంటి ప్రతిదీ కూడా నిజము అని అనుకుంటాం. ఈ భౌతికమైనటువంటి దానికి ఏ పరమాత్మ ఆధారము లేదు అని అనుకుంటాం. ఈ భౌతికమైనటువంటిది అంతా కూడా శాశ్వతము అని అనుకుంటాం. దాని మీద రీసెర్చ్ చేస్తాం, సైంటిఫిక్గా మనం ఆలోచనలు చేస్తూ ఉంటాం, తత్వంతో అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం. భగవంతుడు కనపడడు కాబట్టి భగవంతుడు లేడు, భౌతికమైనటువంటి పదార్థాలన్నీ కనపడతాయి కాబట్టి భౌతికమైనటువంటి పదార్థాలన్నీ ఉన్నాయి. ఈ భౌతికమైనటువంటి పదార్థాలన్నీ ఒక చోట ఒకదానికొకటి అలా గాలిలో ఉన్నాయి, గాలిలో నీళ్ళలో ఉన్నాయి, నీళ్ళలో అలా తేలియాడుతూ ఎలా ఉన్నాయి. ఈ ఈ విశ్వాన్ని చూస్తే ఈ యొక్క శూన్యంలో తేలుతూ ఉంది, అది ఎలా తేలుతుంది, దాని అంతర్గత ఎలా తేలుతుంది మనకు తెలియదు. దాని గురించి మనం గురుత్వాకర్షణ శక్తి ఎలా పనిచేస్తుంది ఇదంతా మనకు తెలియదు. సమస్త విశ్వం ఇప్పుడు మనం చూస్తున్నాం, చంద్రుడు ఆకాశంలో కనపడుతున్నారు, ఆకాశంలో చంద్రుడు ఎలా ఉన్నారు, సూర్యుడు ఎలా ఉన్నారు, దానికి ఆధారం ఏమిటి? దీని గురించి మనం ఒకవేళ మళ్ళీ మళ్ళీ అలానే లేవు, అవి తిరుగుతూ ఉన్నాయి, ఎందుకు కింద పడట్లేదు, ఎందుకు పైకి వెళ్ళట్లేదు, ఎందుకు అక్కడ కక్షలోనే తిరుగుతూ ఉన్నాయి, వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రయోగాలు చేసేటువంటి దాంట్లో మనం నిమగ్నం అయిపోయి వీటన్నిటికీ ఆధారమైనటువంటి పరమాత్మను మాత్రం మనం మర్చిపోయాము అంటే అజ్ఞానంలో ఉన్నట్టు. ఎవరైతే వీటన్నిటికీ ఆధారం పరమాత్మ అని తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞానం వైపుకి ప్రయాణం చేస్తున్నారు, నిజమైనటువంటి జ్ఞానం వైపుకి ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు. సో ఎప్పుడైతే మనం ఈ ఆధారం పరమాత్మ అని తెలుసుకుంటామో పరమాత్మతోటి మన భక్తి స్టార్ట్ అవ్వాలి. పరమాత్మని అవగతం చేసుకోవడంతో మన భక్తి స్టార్ట్ అవుతుంది, మన ఆధ్యాత్మిక సాధన స్టార్ట్ అవ్వాలి. మనం భగవంతుడికి శరణాగతులం అయ్యే స్థాయి వరకు కూడా మనం భగవంతుడి యొక్క శక్తిని అర్థం చేసుకోగలగాలి. సో ఈ విధంగా ముత్యాల హారంలో ఉన్నటువంటి తాడు కనపడదు మనకి, కానీ ముత్యాలే కనపడతాయి. అలా అని లోపల తాడు లేదు, తాడు లేకుండానే ముత్యాలన్నీ కూడా అలా ఆగున్నాయి అని అనుకున్నంత మూర్ఖత్వంతో మన ఈ విశ్వంలో ఉన్నటువంటి గ్రహాలు నక్షత్రాలు అవన్నీ కూడా వాటందరికీ అవే ఆగున్నాయి అని అనుకుంటే కనుక అంత మూర్ఖత్వం చేసినట్టు. కాబట్టి ఈ భగవంతుణ్ణి అర్థం చేసుకునేటువంటి విధానము, సో ముందు భగవంతుని పరమాత్మగా అయినా కానీ మనము అంగీకరించాలి, ఆ తరువాత ఈ పరమాత్మకు మూలం వరకు వెళ్ళచ్చు. ఓకే, సో జ్ఞానం అనేటువంటిది అక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్తుంది. నెక్స్ట్ 26, 26 కదా, 26. ఓకే, హైమవతి మదరి. అజ్ఞాన సంజ్ఞౌ భవబంధ మోక్షౌ, అజస్రచిత్యాత్మని కేవలే పరే, అజస్రచిత్యాత్మని కేవలే పరే విచార్యమాణే తరణా వివాహని, విచార్యమానే తరణ వివాహని. హరే కృష్ణ ప్రభు. భవబంధము మోక్షము రెండును అజ్ఞాన జనితములే అయి ఉన్నవి. విశుద్ధాత్మ భౌతిక పదార్థములకు భిన్నమనియు నిత్య చైతన్య పూర్ణమనియు మనుజుడు చక్కగా ఎరిగినప్పుడు సత్యజ్ఞానము యొక్క పరిధిలోనివి కానందున అవి అంతరించును. సూర్యుని దృష్ట్యా దివారాత్రములకు అర్థములైనట్లుగా ఆ సమయమున బంధమోక్షములకు ఎంత మాత్రము అర్థము ఉండదు. భాష్యము, జీవునికి వాస్తవముగా భౌతిక జగత్తుతో నిజమైన సంబంధం లేదు, కనుక భవబంధము మిథ్యయే అయి ఉన్నది. మిథ్యా అహంకారం వలన బద్ధజీవుడు అనాత్మతో తదాత్యము చెందును, కనుక నామమాత్ర మోక్షము ఒక రకముగా మాయను భ్రమను విడుచుటయే కాని నిజముగా ఏదో బంధము నుండి బయటపడట కాదు. ఒకవేళ మాయా వలన కలిగే దుఃఖము సత్యమనియు ఆ విధముగా మోక్షము అట్టి దుఃఖము నుండి విడుదల అనియు మనము తలచినప్పటికీ యథార్థముగు ఆధ్యాత్మిక జీవన ప్రాప్తితో పోల్చినచో కేవల సంసార అభావము అల్పమైనది. తుట్టతుదకు కృష్ణ భక్తి భావనయే భగవత్ ప్రేమయే ప్రతి జీవుని యొక్క భావగర్భితము శాశ్వతమునగు పదమై ఉన్నది. చీకటి రాత్రి అనున్నది సూర్యుని అభావం వలన కలుగును, కనుక సూర్యుని యందు రాత్రి సమయము అనుభూతం కాదు. పగళ్ళు రాత్రులచే వేరు వేరు పరుటయు అతడు గోచరించదు. అట్లే విశుద్ధాత్మ యందు
అజ్ఞానాంధకారం లేదు. అందువలన అట్టి అజ్ఞానాంధకారము నుండి మోక్షమనని అనుభూతి ఉండదు. బద్ధజీవుడు ఇట్టి విశుద్ధ చేతనాస్థితికి అర్థించినప్పుడు భగవద్ధామములో స్వయముగా దేవదేవుని నిత్య పాశ్రాదకులకు యోగ్యుడగను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. కృష్ణ. సో ఇక్కడ జ్ఞానము అజ్ఞానం గురించి ఇంకొక కాన్సెప్ట్ చెప్తున్నారు. మామూలుగా మనం ఏం చేస్తున్నాము, ఈ భౌతిక విషయంలో మనం ఒక తల్లిదండ్రులను తీసుకొని ఆ తల్లిదండ్రులకి మనం జన్మని మనం జన్మించాము. ఆ తర్వాత మనం కొంతకాలం జీవించాము. జీవించిన తర్వాత మనకి వివాహం జరిగింది. మగవాళ్ళు భార్యను పొందారు, ఆడవాళ్ళు భర్తను పొందారు. ఆ తర్వాత కొత్త బంధాలు ఏర్పడ్డాయి. కొత్త బంధాలు ఏర్పడిన తర్వాత ఎంతకాలం తల్లిదండ్రులతోటే ఉంటాం మనం? కొత్త బంధాలు ఏర్పడిన తర్వాత కొత్త బంధాలతో ఉంటాం, తల్లిదండ్రులు కొంతకాలం వరకే ఉంటారు మనకి. సో తల్లిదండ్రులు కొంతకాలం తర్వాత వాళ్ళు కాలం చేస్తారు. కాలం చేసిన తర్వాత మనకి ఇంకా తల్లిదండ్రులు ఉండరు అప్పుడు. ఓకే, భౌతికంగా తల్లిదండ్రులు ఎవరు ఉండరు ఇకప్పుడు. అప్పుడు అప్పటికి మనకేం చేస్తారు, మనకి మళ్ళీ పిల్లలు పుడతారు. మళ్ళీ ఆ పిల్లలతోటి బంధాలు ఏర్పడతాయి. ఆ పిల్లలకి మళ్ళీ పిల్లలు పుడతారు, మనవాళ్ళతోటి బంధాలు ఏర్పడతాయి. సో మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ మనం శరీరాన్ని వదిలేసినప్పుడు మన పిల్లలకి మనకి ఏమి సంబంధం ఉండదు, మళ్ళీ మన మనవాళ్ళకి మనకి ఏమి కూడా సంబంధం ఉండదు. ఇది ఒక శరీరాన్ని పొందినటువంటి జీవుడికి ఆ శరీరంలో ఉన్నప్పుడే ఉండేటువంటి బంధాల యొక్క అశాశ్వతం, అశాశ్వతత్వం. ఓకే, సో మధ్యలో చాలామంది మిత్రులు వస్తారు, మిత్రులు వెళ్ళిపోతారు. మనం ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, రైల్లో ప్రయాణం చేసినప్పుడు మన పక్కన కూర్చున్న వాళ్ళు మిత్రులు అయిపోతారు మనకి. మనం ప్రయాణం చేసేటువంటి 6 గంటలు 5 గంటల జర్నీలో మన మనకి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకునే అంత లెవెల్లో వాళ్ళతో మాట్లాడతారు చాలామంది. చాలామందిని నేను అబ్జర్వ్ చేశాను, వాళ్ళ కుటుంబ విషయాలు, వీళ్ళ కుటుంబ విషయాలు, వాళ్ళ ఊరు విషయాలు, వీళ్ళ ఊరు విషయాలు, రాజకీయాలు అన్నీ మాట్లాడేస్తారు. ఎలా మాట్లాడతారంటే ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉన్నట్టు మాట్లాడతారు. ఓకే, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలుసు అన్నట్టు మాట్లాడతారు, తెలిసిన వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడతారు. ఒకసారి ఆయన మన స్టాప్ కంటే ముందు ఒక స్టాప్ ఆయన దిగిపోయాడు అనుకోండి, ఆయన పేరు కూడా తెలియదు మనకి, ఆయన ఊరు కూడా తెలియదు మనకి, ఆయన ఫోన్ నెంబర్ కూడా తెలియదు మనకి, దిగిపోతాడు. దిగిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ మనకు కలుస్తాడా? కష్టం అసలు. కలుస్తాడని గ్యారంటీ లేదు, కలిస్తే కావచ్చేమో, కలిసినప్పుడు కూడా మనం గుర్తుపడతామో లేదో కూడా గ్యారంటీ లేదు. ఓకే, ఎన్నో సంవత్సరాల తర్వాత కానీ మధ్యలో ఎక్కాడు మన ప్రయాణంలో, మన ప్రయాణంలో మధ్యలోనే దిగిపోయాడు, కానీ ఎంత అనుబంధాన్ని పంచుకున్నాం మనం ఆయనతోటి. ఓకే, మనం ఆయన 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 ఇల్లు గురించి, ఆయన వాకిలి గురించి, ఆయన నెంబర్ గురించి, ఆయన పని గురించి, ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ ఎప్పుడు కలుస్తాడు, ఎలా కలుస్తాడు అనేటువంటి విషయాల గురించి మనం మాట్లాడము, కానీ అన్ని ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ మాట్లాడాము. అలానే ఎంత అశాశ్వతమైనటువంటి ఈ బంధము, ఒక రైల్లో ప్రయాణం చేసేటువంటి సమయంలో మనకి ఎదురయ్యేటువంటి వ్యక్తులు, వీళ్ళు ఎంత అశాశ్వతంగా మనతో బంధాన్ని కలిగి ఉంటారో అంతే అశాశ్వతంగా మనకున్నటువంటి రక్త సంబంధాలు కూడా. ఓకే, ఒక నదిలో కొట్టుకుపోయేటువంటి ఒక ఒక చెత్త దుంగలు, చెత్త దుంగలు, చెత్త చెత్త ఇవి ఉంటాయి చూసారా, పుల్లలు, కర్రలు, దుంగలు కొట్టుకుని పోతూ ఉంటాయి. కొట్టుకుని పోతూ ఉన్నప్పుడు కొంత దూరం పోయినప్పుడు ఇంకేమో చెత్త దానికి తగులుతుంది, ఇంకేమో వాటితో కలిసి ప్రయాణం చేస్తుంది. కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ అవి నీళ్ల ప్రవాహానికి విడిపోతాయి, మళ్ళీ మళ్ళీ వేరే వేరే దారుల్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ కలుస్తాయా అంటే మళ్ళీ కలవు, ఒక్కొక్కటి ఒక్కొక్క ఒడ్డుకు చేరుతుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క చోటుకు తేరుతుంది. నదీ ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటి ఇవి ఎలా అయితే చేరుకుంటాయి అలా. అలానే మనం ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాలు ఏవి ఇంకా మనకు గుర్తవు. ఇప్పుడు తండ్రి ఎవరో ఆయనే మనకి మళ్ళీ తండ్రి అవుతారా అంటే అవరు. ఇప్పుడు భర్తే మళ్ళీ వచ్చే జన్మలో కూడా భర్త అవుతారా అంటే అవరు. ఇప్పుడు పిల్లలే మళ్ళీ వచ్చే జన్మలో పిల్లలు అవుతారా అంటే అవరు. నా పూర్వజన్మలో పలానా వాళ్ళు పిల్లరు, పిల్లలు వాళ్ళ ఆస్తి నాకు తగ్గుతుంది, లేక నా పూర్వజన్మలో పలానా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తి నేను అనుభవించాలి అని ఇప్పుడు మనం వెళ్తే ఏమంటారు? ఇచ్చివాళ్ళ అంటారు, ఇచ్చివాళ్ళు అంటారు. ఓకే, ఆ శరీరంలో ఉన్నంత వరకే వాళ్ళతోటి మనకి బంధం, వాళ్ళ ఆస్తుల మీద మనకి, అది కూడా భౌతికమైనటువంటి ఆస్తుల మీద మనకి అధికారం. ఓకే, ఎప్పుడైతే మనము ఇలాంటి అశాశ్వతమైనటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో, ఈ బంధాలనే మనం నిజమైనటువంటి బంధాలు అనుకోవడం ఏదైతే ఉందో అది అజ్ఞానం. ఓకే, అది అజ్ఞానం. ఈ అజ్ఞానం ఏ విధంగా అయితే, ఇప్పుడు పగలు రాత్రి ఉంది, పగలు రాత్రి అనేటువంటిది మనకి సూర్యుడికా లేదు?
ప్రభుజీ సూర్యుడికి మనకి ఆయన ఎప్పుడు వెలుగుతూనే మనకి ఉంటాడు. పగలు రాత్రి అనేటువంటిది అది కేవలం మనకి మాత్రమే, అది సూర్యుడికి కాదు. కానీ అంటే ఏంటన్నట్టు, మనం ఒక విషయాన్ని ఏదైతే నిజమో అని అనుకుంటున్నామో అది మన కోణంలో అది నిజమవచ్చు, కానీ అది జనరల్గా నిజం అని చెప్పడానికి లేదు. ఓకే, ఏ విధంగా అయితే పగలు రాత్రి మన దృష్టిలో నిజం అది, కానీ సూర్యుడి దృష్టిలో మీనింగే లేదు. పగలు రాత్రి ఎప్పుడు పగలే ఆయనకి, నిత్య ప్రకాశ నిత్య ప్రకాశం. సో అది ఇంకా మోక్షము. ఇప్పుడు మోక్షం అంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మోక్షాలు ఇక్కడ మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి, మనం ఈ భౌతిక జగత్తులో ఉండి అనుభవిస్తున్నటువంటి సుఖాలైతే కష్టాలైతే వాటి నుంచి విముక్తి. ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో కొన్ని కొన్ని కష్టాలు ఎదురవుతాయి, మనము చాకచక్యంగా ఆ కష్టాలన్నింటినీ ఎదుర్కొని ఆ కష్టాల నుంచి విముక్తులం అవుతాం. ఓకే, సాల్వ్ చేసుకుంటాం మన ప్రాబ్లమ్స్ని, సాల్వ్ చేసుకుంటాం. సో ముక్తి వచ్చేసింది అని అనుకుంటాం, నాకు పలానా ప్రాబ్లం నుంచి నాకు విముక్తి వచ్చేసింది, ముక్తి ముక్తుండైపోయాను నేను అనుకుంటాను. సో శాశ్వతంగా మీకు ఇంకా ప్రాబ్లమ్స్ రావా? వస్తాయి ఫ్రూట్స్, వస్తూనే ఉంటాయి ప్రభుజీ. ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఇంకొక ప్రాబ్లం రెడీగా ఉంటుంది, వస్తూనే ఉంటది. ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఇంకొక ప్రాబ్లం రెడీగా ఉంటుంది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని నేను వస్తా అంటది. నెక్స్ట్ ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఈ ప్రాబ్లం అయిపోతే ఇంకా నాకు లైఫ్ లో ఇంకా వేరే ప్రాబ్లం ఏ లేదు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? కొన్నిసార్లు అవ్వక ముందు కూడా వస్తాయి ప్రభుజీ, రెడీగా రెండోది రెండు వస్తాయంట మాతాజీ. అందుకనే మాతాజీ మనము ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేయాలని కష్టపడకూడదు, ఇంకో ప్రాబ్లం రాదు. సో అంటే ఇది ఒకవేళ ప్రాబ్లం నుంచి బయటపడడం అనేటువంటిది నామమాత్ర మోక్షం, ఓకే, నామమాత్ర విముక్తి. అలానే నిరాకారవాదులు కూడా నిరాకార బ్రహ్మంలో లీనమైపోవాలి అని కోరుకునేటువంటిది ఏదైతే ఉంటుందో అది కూడా అశాశ్వతమైనటువంటి ముక్తి, నామమాత్ర ముక్తి. జస్ట్ వాళ్ళు ఎందుకు అనుకుంటారు అలా అంటే, నాకున్నటువంటి ఈ సమస్యలకి కారణము నాకున్నటువంటి ఈ జీవితం, నాకున్నటువంటి ఈ సమస్యలకి కారణం నాకున్నటువంటి ఈ రూపం, నాకున్నటువంటి సమస్యలకి కారణం నాకున్నటువంటి భవబంధాలు. ఒకవేళ నాకు ఈ భవబంధాలు లేకుండగా, ఈ రూపం లేకుండగా, ఒకవేళ నేను ఏదైనా ఒక స్థితికి నేను వెళ్ళగలిగితే ఆ స్థితి ముక్త స్థితి. అంటే మనకున్నటువంటి ప్రాబ్లమ్స్కి కారణాన్ని మనం ఎలిమినేట్ చేయటం, మనకున్నటువంటి మనకి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యకి కారణం ఏమిటి, అసలు నేను పుట్టడమే కారణం కదా. మనం పుట్టకపోతే మనకి సమస్య ఉంటుందా? అంటే మనం ఒక రూపాన్ని పొందడం ఏదైతే ఉందో అది కారణం కాబట్టి రూపం లేనటువంటి స్థితికి వెళ్ళిపోతే కనుక నేను ముక్తినైపోయింది, ముక్తుడినైపోయినాడు అనుకోవడం ఏదైతే ఉందో అది కూడా ఒక రకంగా ప్రాబ్లమే. అలాంటి స్థితి ఉండదు, ఉన్నా కానీ అది కూడా టెంపరీ. మన జీవితంలో కష్టాలు మనం కష్టపడకపోయినా ఎలా వస్తున్నాయో, సుఖాలు కూడా కష్టపడకపోయినా వస్తాయి. అలానే జీవితంలో రూపరహితుడుగా మారిపోతే నేను ఉన్నటువంటి కష్టాలని సుఖాలని అన్నిటినీ కూడా త్యజించినట్లయిపోతుంది, ఇంకా నాకు జన్మలు మళ్ళీ భవిష్యత్తులో ఈ సుఖాలు కష్టాలు ఉండవు అని అనుకుంటే అది కూడా. ఓకే, రూపరహితుడుగా మారడము అని అంటే శాశ్వతంగా రూపరహితుడిగా ఏమవు, కొంతకాలానికి నిరాకార బ్రహ్మంలో రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ తిరిగి ఈ భౌతిక విశ్వానికి వచ్చేస్తాం. నిరాకార బ్రహ్మంలో వెళ్ళిన ప్రతి ఒక్కడు భగవద్ధామానికి ఏం వెళ్ళినట్టు కాదు, అది నిజమైనటువంటి ముక్తి కాదు, దాన్ని కూడా అజ్ఞానమే అని చెప్తున్నారు. ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నారండి, నేను కాదు. ఓకే, అజ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. భవబంధాలలో ఉన్నటువంటి వ్యక్తి భవబంధాలు శాశ్వతం అనుకోవడము అజ్ఞానమే, భవబంధాల వల్ల కలిగినటువంటి కష్టాల నుంచి దూరంగా వెళ్ళిపోయి మోక్షాన్ని పొందాలి అనుకున్నటువంటి వ్యక్తి కూడా అజ్ఞానంలో ఉన్నట్లే అని చెప్తున్నారు. తర్వాత విశుద్ధ ఆత్మ భౌతిక పదార్థానికి భిన్నమనియు నిత్య చైతన్య పూర్ణమనియు మనుషుడు చక్కగా ఎరిగినప్పుడు సత్య జ్ఞానం యొక్క పరిధిలోనికి కానందున అవి అవతరించి. విశుద్ధ ఆత్మ గురించి తెలుసుకోవడం ఏదైతే ఉందో అది జ్ఞానం. విశుద్ధ ఆత్మ భౌతికం కాదు అని తెలుసుకోవడం జ్ఞానం.
ఈ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానానికి, ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క ఆత్మకి చైతన్యం గురించి తెలుసుకోవడము అనేటువంటిది జ్ఞానం. ఈ ఈ చైతన్య పూర్ణము ఎలా ఉంది అనేటువంటి తెలుసుకోవడం, ఇవి మనం తెలుసుకునేటువంటి ఈ యొక్క భౌతిక జ్ఞానం ఏది ఉందో ఆ కోవలోకి రాదు ఇది. ఓకే, తర్వాత సో ఇదంతా కూడా ఇదంతా కూడా ఏది అజ్ఞానము ఏది జ్ఞానము అనేటువంటి విషయాల గురించి మనకి తెలియచేస్తున్నారు. సో ఏదైతే విషయం మనల్ని అలాంటి ఒక మళ్ళీ తిరిగి భౌతిక విశ్వంలోకి తీసుకురాకుండా ఉండగలుగుతుందో అది నిజమైనటువంటి జ్ఞానం, అది నిజమైనటువంటి ముక్తి. ఓకే, అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోయినా తిరిగి భౌతిక విశ్వంలోకి వస్తాం, ఎక్కడికి వెళ్ళినా భౌతిక విశ్వంలోకి వస్తాం, ఎన్ని పుణ్యాలు చేసి మళ్ళీ మరణించినా కానీ తిరిగి మళ్ళీ మనం భౌతిక విశ్వంలోకి వస్తాం. ఎప్పుడైతే మనము కృష్ణ భక్తిని స్టార్ట్ చేస్తామో ఆ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ మనకి తిరిగి భౌతిక విశ్వంలోకి తీసుకురాదు, అంటే భౌతిక బంధనాలని కలిగించదు. అలాంటి కర్మలు, అలాంటి ఆలోచనలు, అలాంటి శ్రవణాలు, అలాంటి కీర్తనలు ఏవైనా ఉంటే అవి నిజమైనటువంటి జ్ఞానం. ఎందుకు? మళ్ళీ తిరిగి మనల్ని భౌతిక విషయంలోకి తీసుకురాదు, మళ్ళీ మనల్ని ఈ కష్టాల్లో పడేయదు అందుకని. ఓకే, నెక్స్ట్ 27వ శ్లోకం శ్రీ శ్రీమద్ హరే కృష్ణ ప్రభు. త్వామాత్మనం పరం మత్వా పరమాత్మానమేవ చ. త్వామాత్మనం పరం మత్వా పరమాత్మన పరమాత్మానమేవ చ. ఆత్మా పునర్బహిర్మృగ్యా అహోజ్ఞా జనతాజ్ఞత. ఆత్మా పునర్బహిర్మృగ్యా అహోజ్ఞా జనతాజ్ఞత. జ్ఞానశూన్యులకు వ్యక్తులు యొక్క మూర్ఖత్వమును చూడుము. నిన్ను మాయ ప్రకటముని మరియు వాస్తవమునకు ఆత్మతత్వ మగు నిన్ను భౌతిక దేహమనియు వారు తలపురు. పరమపురుషుడు వగు నీకు అన్యముగా వేరొక చోట పరమాత్మను అన్వేషింపవలనని వారు నిర్ణయింతురు. ఆహా, నిజముగా వారెంతటి మూర్ఖులు. హాస్యము. దేవదేవుడగు శ్రీకృష్ణుని పరమ ఆధ్యాత్మిక దేహమును భౌతికమని భావించడి బద్ధజీవుల యొక్క అజ్ఞానమునకు బ్రహ్మదేవుడు అచ్చెరువుందెను. భగవంతుని ఆధ్యాత్మిక రూపము నెరుగని వారై అట్టి జనులు తమ భౌతిక దేహమునే ఆత్మయని భావించుచూ ఆధ్యాత్మిక తత్వమును పరమపురుషునికి అన్యముగా వేరొక చోట కనుగొనవలనని నిర్ణయింతురు. ఒకప్పుడు అట్టి మూర్ఖులు శ్రీకృష్ణుని పలు జీవులలో ఒక్కడనియు అట్టి జీవులందరూ కలిసి ఒకనొక నిరాకార తత్వము ఏర్పడుననియు తలపురు. దురదృష్టవశాత్తు అట్టి కాల్పనికులు స్వయముగా దేవదేవుల నుండి గాని బ్రహ్మ వంటి ప్రామాణికులకు భగవత్ ప్రతినిధుల నుండి గాని శ్రవణము చేయుట ఇష్టపడరు. భగవతత్వముపై మనసుకు తోచిన రీతి కల్పనము చేయుదురు. కనుక సంభ్రమము అజ్ఞానమే వారికి చరమ ఫలితముగా లభించును. వాటిని వారు జీవిత రహస్యము అని వర్ణించుచుందురు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, జ్ఞానశూన్యులు వ్యక్తులు అంటే అజ్ఞానులు ఎంత మూర్ఖులు అని అంటే, వాళ్ళకు ఉన్నటువంటి భౌతిక శరీరం ఏదైతే ఉందో అది శాశ్వతం అనుకుంటారు. భౌతిక శరీరం ఏదైతే ఉందో ఆ భౌతిక శరీరాన్ని ఆత్మకి ఉన్నటువంటి తత్వంతో కొలుస్తారు. ఆత్మ శాశ్వతం, కానీ భౌతిక శరీరం శాశ్వతం అని అనుకుంటే అది అజ్ఞానం అవుతుంది. భగవంతుడికి ఉన్నటువంటి తత్వం ఏమిటి అంటే ఆత్మకు ఉన్నటువంటి తత్వం. ఆత్మకు ఉన్నటువంటి తత్వము భగవంతుడికి ఉన్నటువంటి తత్వము ఒకటే. పరిమాణంలో తేడా ఉంది, శక్తి సామర్థ్యాల్లో తేడా ఉంది, అంతే తప్ప క్వాలిటీస్లో సేమ్ ఉంది, తత్వం సేము. ఓకే, అలాంటిది భగవత్ తత్వాన్ని మనము భౌతిక తత్వంగా భావించామనుకోండి, అంటే శ్రీకృష్ణ భగవానుడు చూసి శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మికం కాదు భౌతికము అని అనుకున్నాం అనుకోండి, లేదంటే మనము శ్రీ విగ్రహాన్ని చూసి ఇది ఒక లోహపు విగ్రహము అని అనుకున్నాం అనుకోండి, అది అజ్ఞానం. శ్రీ విగ్రహం అనేటువంటిది భగవంతుడి యొక్క అవతారం. మనం ఏ గుళ్ళోకి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకున్నా కానీ స్వయంగా భగవంతుని దర్శనం చేసుకున్నట్లు, అదే విగ్రహాన్ని దర్శనం చేసుకున్నట్టు కాదు, లేదంటే అదొక లోహాన్ని దర్శనం చేసుకున్నట్టు కాదు,
సో అనేక రకాలుగా భగవంతుడి యొక్క విగ్రహాలను తయారు చేస్తారు. రాయితోటి తయారు చేస్తారు, చెక్కతోటి తయారు చేస్తారు, లోహంతోటి తయారు చేస్తారు. సో అనేక రకాలుగా భగవంతుడిని తయారు చేస్తారు. కానీ ఒక్కసారి అది భగవంతుడి విగ్రహంగా మరల్ మల్ చెక్కబడింది అని అంటే ఇక అది భగవంతుడే. దాన్ని ఒకవేళ భౌతిక పదార్థంలోనే చూసామనుకోండి, అది మన యొక్క అజ్ఞానం, అది జ్ఞానం కాదు. ఒకవేళ ఎవరైతే ఆ విగ్రహాలన్నింటినీ కూడా స్వయంగా భగవానుడుగానే చూడగలుగుతారో వాళ్ళు జ్ఞానం. ఓకే, అలానే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఈ భూమి మీదకు అవతరించినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మనలో ఒకడు, మనలాంటి వాడు, భౌతికమైనటువంటి శరీరం, నా శరీరానికి బాధలు కలుగుతాయి, నీ శరీరానికి బాధలు కలుగుతాయి అని కృష్ణుడు కూడా అనుకున్నాం అనుకోండి, అది అజ్ఞానం. కానీ ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడు యొక్క శరీరం ఆధ్యాత్మికము, ఆయన మనలాంటి శరీరాన్ని పొంది లేరు, ఆయన ఆధ్యాత్మికమైనటువంటి వారు, ఆయన ఒకవేళ ఈ భౌతిక విషయంలోకి వచ్చినప్పటికీ ఆయన మూల పురుషుడే, దేవాది దేవుడే అని తెలుసుకోగలడం అనేటువంటిది అది జ్ఞానం. ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మికమే అయినా శ్రీకృష్ణ భగవానుడికి మూలముంది, ఆ మూలం నిరాకార బ్రహ్మం, నిరాకార బ్రహ్మం నుంచి భగవంతుడు ఆకారం తీసుకుని శ్రీకృష్ణ భగవానుడిలో వచ్చారు అని అనుకోవడం అజ్ఞానం. శ్రీకృష్ణ భగవానుడు ఒకవేళ ఈ భౌతిక విషయంలోకి వచ్చినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మానికి కూడా మూలము అని తెలుసుకోవడం అది జ్ఞానం. ఓకే, ఏది అజ్ఞానము ఏది జ్ఞానము అనేటువంటి విషయంలో మనకి క్లారిటీ ఉండాలి. కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడి మనల్ని అందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. నిరాకార బ్రహ్మము అనేటువంటిది నిజమైనటువంటి పరతత్వము, నిరాకార బ్రహ్మం నుంచి రూపాలు తీసుకున్నటువంటి భగవంతుడి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి అవతారాలు కాదు. ఈవెన్ భగవంతుడు కూడా ఈ భౌతిక సృష్టిలోకి వస్తే శరీరాన్ని వదిలేస్తారు. అంటే ఏంటి, శరీరాన్ని వదిలేసేవాడు భగవంతుడు ఎలా అవుతారు? నేను శరీరాన్ని వదిలేస్తాను, నువ్వు శరీరాన్ని వదిలేస్తావు, భగవంతుడు కూడా శరీరాన్ని వదిలేస్తారా? అలాంటప్పుడు ఆయన భగవంతుడు ఎలా అవుతారు? ఆయన శాశ్వతం కాదు. అంటే భగవంతుడి యొక్క రూపం శాశ్వతం కాదు. ఏ రూపంలో అయితే భగవంతుడు అవతరించారని మనం చెప్తున్నావు ఆ రూపం శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఏంటి అంటే నిరాకార బ్రహ్మం. ఎందుకంటే అది ఎప్పుడు అలానే ఉంటుంది, ఎందుకంటే అది రూపాలు మార్చదు. రూపం ఉంటే మనతో సమానం, రూపం లేకపోతే భగవంతుడు అనుకునేటువంటి స్థితి ఏదైతే ఉందో అది కూడా అజ్ఞానం. ఓకే, ఎప్పుడైతే మనము ఆ నిరాకార బ్రహ్మానికి కూడా మూలం ఉంది, అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆది రూపము అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అది నిజమైనటువంటి జ్ఞానం అవుతుంది. సో భౌతిక దేహాన్ని మనము శాశ్వతంగా భావించి ఆత్మని ఇగ్నోర్ చేయడం, లేదంటే ఆత్మతో పాటు ఉన్నట్టు పరమాత్మ గురించి తెలుసుకోకపోవడం ఏదైతే ఉందో అది అజ్ఞానం. ఎవరైతే పరమాత్మను తెలుసుకుంటారో అది నిజమైనటువంటి జ్ఞానం. ఓకే, ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళకి తోచినట్లుగా కల్పనలు చేసి అదే జ్ఞానము అని అనుకుంటూ ఉంటారు. కానీ బ్రహ్మదేవుడు అలాంటి జ్ఞానాన్ని ఖండిస్తున్నారు. అదంతా జ్ఞానం కాదు, అదంతా అజ్ఞానము అని చెప్తున్నారు. ఓకే, సో ఎందుకు చెప్తున్నారు ఇదంతా అంటే జ్ఞానం అసలు నిజమైనటువంటి జ్ఞానం ఏమిటి అనేటువంటి విషయం మనకు తెలియాలి. లేదు అంటే ఎంతోమంది ఆధ్యాత్మిక వేత్తలు రోడ్డుకు ఒకళ్ళు, గుడికి ఒకళ్ళు, గల్లీకి ఒకళ్ళు దొరుకుతారు. వాళ్ళందరూ మనల్ని మభ్యపెట్టేస్తారు, మనల్ని తప్పుదోవలో నడిపించేస్తారు. సో బ్రహ్మదేవుడు పరమ ప్రామాణికమైనటువంటి వాడు, జీవులెల్లలో కూడా ఉత్తమ జీవి. ఆయన చెప్తున్నటువంటి విషయం మనకి ప్రామాణికం. స్వయంగా శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకున్నారు, ఆయన కూడా ఆయన మోహాన్ని ఒప్పేసుకున్నారు. నా అంతటూడే భ్రమలో ఉన్నారు, నా అంతటూడికి భ్రమ తొలగాలంటే నీవు నీ యోగమాయ ప్రభావంతో నాకు భ్రమం తొలగించావు. యోగమాయ ప్రభావంలో లేనప్పుడు బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. యోగమాయ ప్రభావంలో ఉన్నప్పుడు కాదు, యోగమాయ ప్రభావంలో కూడా లేనప్పుడు బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు పూర్తి జ్ఞానం. కాబట్టి ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు ఎంతో మంది మాట్లాడేటువంటి ఈ నిరాకారవాదం వీటన్నిటిని కూడా చాలా ఈజీగా తిప్పికొట్టచ్చు. ఓకే, సో ఈరోజుకి ఇక్కడ ఆపుదాం. అదే ఇంకొక రెండు శ్లోకాలు చదివితే మనకి జ్ఞానము అజ్ఞానముకి సంబంధించినటువంటి పూర్తి కాన్సెప్ట్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరుణ గురించి బ్రహ్మదేవుడు కోరుకుంటారు. గోపబాలులందరూ కూడా ఎంత అదృష్టవంతులు, వాళ్ళందరికీ నువ్వు ఎంత కరుణను చూపించావో అలాంటి కరుణ నాకు కూడా చూపించు అని బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుని విజ్ఞప్తి చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది తన ప్రార్థనలో చివరి భాగంగా. ఓకే.
థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరూప్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండోత్ర నమం ప్రభుజీ. మనకి ఇప్పుడు ఈ జన్మలో ఎవరన్నా కలిశారంటే మనకి అంత ముందు ఈ జన్మలో ఎవరైనా కలిశారు అంటే అంతకుముందు జన్మలో వాళ్ళతో మనకు బంధం లేదని అంటారా అని అంటారా? బంధం ఉన్నదా అని అంటున్నాను. ఉంటే కలుస్తారా అట్లా అని చెప్పాలని ఏదో ఒక రకం అనుకుంటున్నాను. ఉంటుంది, వాళ్ళకి మీరు ఏదో రుణపడి ఉంటారు, మీరు వాళ్ళకి ఏదో రుణపడి ఉంటారు. ఓకే, ఏవో కర్మలు ఇచ్చి పుచ్చుకోవటాలు ఏవో ఉంటాయి, అందుకనే వస్తారు. రుణం తీర్చుకున్నాను కదా మనం ప్రభుజీ, తీర్చుకోవడానికి వస్తారు. మన ఇంట్లో కుక్కలా అయినా రావచ్చు, లేకపోతే మనం వాళ్ళ ఇంట్లో కుక్కలాగైనా వెళ్ళచ్చు. అంటే మనకి ఒక స్నేహితురాలిగా వస్తే ప్రభుజీ అప్పుడు కూడా బంధం ఉన్నట్టే ఉన్నట్టే ఫ్రెండ్ వాళ్ళందరూ ఏదైనా వాళ్ళందరికీ సరే. మీరు ఏదో రుణపడి ఉన్నారు. లేదంటే స్నేహితులుగా రావడం కూడా భగవంతుడి యొక్క కరుణ. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మీకు ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఉంచగలిగితే ఓకే. ఎస్ ఎస్ ఏమో ఉంటాయి మన, ప్రభుజీ, ఏమో ఉంటాయి. ఎక్కడో చోటి కర్మబంధనం అనేటువంటిది ఉంటుంది కాబట్టి కర్మబంధనం దృష్ట్యా మనందరికీ కొన్ని బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. మళ్ళీ ప్రభుజీ ఇప్పుడు మన కడుపును పుట్టిన ఇప్పుడు మనతో ఉన్న బంధాలు ఉంటాయి కదా, భర్త పిల్లలు, ఇప్పుడు వాళ్ళకు వచ్చిన కష్టాన్ని మనం బాగా రియాక్ట్ అవుతాం కదా ప్రభుజీ దానికి, ఈ జన్మలోనే, వాళ్ళకు వచ్చిన అది ఈ జన్మలోనే ఈ శరీరంతో ఉంటుంది. ఈ జన్మలోనే దాన్ని ఎలా అంటే దాటాలి అని దాన్ని ఎలా వాళ్ళకు దాటాలంటే, వచ్చిన. దాన్ని ఎలా దాటాలంటే బ్రహ్మదేవుడు ఇస్తున్నటువంటి జ్ఞానాన్ని పొందితే దాటతాం. జ్ఞానం ఏంటో తెలుసుకోవాలి. మన పని వాళ్ళు కూడా తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు దీన్ని జస్ట్ విని వదిలేస్తే ఇది జ్ఞానం. ఓకే, ఎప్పుడైతే దీన్ని విని మనం ఆచరిస్తామో అప్పుడు అది విజ్ఞానంగా పట్టించుకుంటే అది అజ్ఞానం అయిపో. సో ఇప్పుడు మనం ఏదైతే తెలుసుకున్నామో దాన్ని విజ్ఞానానికి మార్చగలిగితే అప్పుడు అర్థమవుతుంది. అంటే 100% చేయలేకపోయినా మాతాజీ, ఎంతో 100% చేయలేము సాధన కానీ మన స్థాయిని కొంతవరకు ప్రయత్నం చేయాలి ప్రభు, పెంచుకోవాలి, కొంత కొంత పెంచుకోవాలి. కొంచెం అవును ప్రభు, ప్రభుజీ. ఇప్పుడు మనం చేసిన పుణ్యం కొద్దీ నిరాకార జ్యోతిలోనో మరి స్వర్గ ప్రాప్తో ఏదో ఉంటాయి కదా, అలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి కొంత ఆ పుణ్యం అయిపోయాక భూమి మీద పడతాం. మళ్ళీ మళ్ళీ భూమి మీద జన్మ తీసుకుంటాం. తీసుకున్నప్పుడు మళ్ళీ కర్మలు స్టార్ట్ అవుతాయా, లేకపోతే స్టార్ట్ అవుతాయి, స్టార్ట్ అవుతాయి, మళ్ళీ స్టార్ట్ అవుతాయి? అంటే అప్పటి వరకు చేసిన పుణ్యం పాపం కలిసి భగవంతుడికి సమమైపోయింది. సంబంధించిన సేవలు ఉంటాయి చూసారా, అవి ఏం కావు. ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉంటుందో అదేం కాదు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. భౌతిక కర్మలు స్టార్ట్ అవుతాయి. కొన్ని భౌతిక కర్మలతో పాటు ఏదో భగవంతుడు ఇన్ని జన్మలు ఎత్తేసాడు వీడు, పర్వాలేదు వీడికి ఒక గురువుని ఇద్దామని అప్పుడు అనుకుంటే గురువు వస్తారు మనకి. గురువు వస్తారు ప్రభుజీ, ఇప్పుడు గురువును పొందేలోపు మన మనకున్న అరిషడ్ వర్గాలన్నీ కొంచెం కొంచెం తగ్గించుకున్నాక ఎట్లాగో గురువును పొందాం అనుకోండి ప్రభుజీ, మళ్ళీ మన కర్మలు స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు పొందిన కూడా మన తర్వాత మన చేతనం కూడా మారిపోతుంది మాతాజీ. ఆ తర్వాత మనం చేసేటువంటి కర్మలు కర్మబంధనాలను కలిగించవు మనకి. ఒకవేళ మనం గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తే మన సాధన, మన జీవితం, మన ఈవెన్ గృహస్థ జీవనం కూడా గురువు చెప్పిన విధంగా మనం చేస్తే కర్మబంధనాలు ఉండవు. మళ్ళీ జన్మ మనం అంతకు ముందు చేసినవి కూడా పోతాయి కదా ప్రభుజీ, కర్మల వల్ల వచ్చే పాపాలు అన్ని పోతాయి. అంటే మళ్ళీ జన్మ తీసుకుంటారా తెలియక అడుగుతా. మళ్ళీ మనం ఇంకా తప్పులు చేస్తే గురువు ఆజ్ఞ ప్రకారం చేయకపోతే మళ్ళీ జన్మ తీసుకోవాలి. జన్మ తీసుకుంటాం, తప్పులు చేస్తాం, గురువు నియమాలకి విరుద్ధంగా మనం చేస్తే మళ్ళీ జన్మ తీసుకుంటాం. అప్పుడు గురువుని తీసుకొని కూడా ఫలితం లేదు. ఫలితం లేదని ఏం కాదు మాతాజీ, ఫలితం ఉంటుంది. గురువుని తీసుకున్నాము అంటే గురువు ఈ జన్మకి మాత్రమే కాదు మాతాజీ, గురువు జన్మ జన్మ. ఓకే, శిక్షాస్తుకులు వస్తుంది, మమ జన్మని జన్మనీశ్వరే అంటే ఏంటి గురువు ఈ జన్మకి కాదు జన్మ జన్మకి. మళ్ళీ జన్మ మా గురువు గారు ప్రతి జన్మలో కలుస్తున్నారు నాకు. ప్రభుజీ హరే కృష్ణ. ఎవరు మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ, మా మనవడి బర్త్డే ప్రభుజీ, వాళ్ళ కొంచెం మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఒక్క నిమిషం మాతాజీ, ఇక్కడ చర్చ జరుగుతుంది, వాళ్ళు డౌట్స్ డిస్కస్ చేస్తున్నారు, తర్వాత మీ మనవడి గురించి ప్రార్థన చేద్దాం. ఓకేనా? ఓకే, గురువు గురించి ఏమడుగుతున్నారు మాతాజీ? రమ్య మాతాజీ గురువు గారు జన్మలో కూడా కలిశారా అంటారు శ్రీదేవి మాతాజీ. శ్రీదేవి మాతాజీ ప్రభుజీ అంటే గురువు సేకుండాలని ఏం లేదు కదా ప్రభుజీ. ప్రభుజీ మా అందరికి మీరు ప్రభుజీ గురువు, మీరు మాకు పొందడం, మిమ్మల్ని కలవడం, మాకు కలవడం నిజంగా భగవంతుడు నిజంగా.